మనీషాను అత్యాచారం చేసిన దుండగులను వెంటనే ఉరి తీయాలని మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ తుమ్మ శ్రీనివాస్ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ జిల్లాలో జరిగిన ఘటన మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఉందని, పశుగ్రాసం కోసం చేనుకు వెళ్లిన యువతిని లాక్కెళ్లి నాలుక కోసి వెన్నుముక విరిచి అత్యాచారం చేయగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. అంతేకాకుండా వాళ్ల తల్లిదండ్రులను బంధించి ఆమె దహన సంస్కారాలు నిర్వర్తించి వారికి కడుపుకోతను విధించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు చిప్పల యాదగిరి, మాల మహానాడు జిల్లా సోషల్ మీడియా మన్నే కృపానందం, మాల మహానాడు మండల కార్యదర్శి జంగం ప్రవీణ్, మన్నే అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అత్యాచారానికి తను ఉండకూడదు, వెంటనే తీయాలని చెప్పేసి చెప్పిన గజ్జల్ మండలికి ప్రజా సంఘాలు